నిజామాబాద్ ఎంపీ అరవింద్ కు పసుపు రైతుల నిరసన సెగ తగిలింది. నిజామాబాద్ జిల్లా గగ్గుపల్లిలో పర్యటిస్తున్న ఎంపీ అరవింద్ ను పసుపు రైతులు అడ్డుకున్నారు. అరవింద్ ను పసుపు బోర్డు తీసుకురావాలని రైతులు నిలదీశారు. దీంతో గగ్గుపల్లిలోని ఎంపీ అరవింద్ 2 గంటలుగా ఆగిపోవాల్సి వచ్చింది. దీంతో బీజేపీ గూండాలు రెచ్చిపోయారు. అరవింద్ సమక్షంలో పసుపు రైతులపై దాడికి పాల్పడ్డారు. దీంతో ఆగ్రహించిన రైతులు తిరగబడ్డారు. ఇది తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తుంది. దెబ్బకు బీజేపీ అరవింద్ తో పాటు బీజేపీ గూండాలు అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు. చెప్పిన చెప్పిన ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి దివాకర్ అందిస్తారు. దివాకర్, ఎంపీ అరవింద్ ను పసుపు రైతులు అడ్డుకోవడం, అలాగే వారిపై బీజేపీ గుండాల దాడికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి దివాకర్? సునీత, ఎంపీ అరవింద్ కు చేదు అనుభవం ఎదురైంది. మరోసారి నిజామాబాద్ జిల్లా పసుపు రైతుల రుచి చూపించారు. ఈ రోజు నందిపేట మండలంలో పర్యటించేందుకు ఆయన ఉదయాన్నే నిజామాబాద్ ఆర్మూర్ లో ఉన్నటువంటి తన స్వగృహం నుంచి బయలుదేరారు. అయితే ముందస్తుగానే ఈ ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండలంలోని పలు గ్రామాల్లో ఇక్కడ ఉన్నటువంటి పసుపు రైతులంతా రోడ్లపైకి చేరుకుని ఆయన రాకను నిరసిస్తూ స్వచ్ఛందంగా వాళ్ళు శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రోడ్లపై టైర్లు కాల్ చేసి కూడా ఆయన రాకను వద్దు అని చెప్పి నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలోనే గగ్గుపల్లి వరకు వచ్చినటువంటి ఎంపీ అరవింద్, అక్కడే పోలీసులు ఆయనని నిలిపివేయడం జరిగింది. దాదాపు 2 గంటల పాటు అక్కడే నిలిచిపోయినటువంటి ఎంపీ అరవింద్ తనతో నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి బీజేపీ కార్యకర్తలు అక్కడ ఆగ్రహించి ఓ పసుపు రైతుపై ఎంపీ అరవింద్ సమక్షంలోనే దాడి చేయడం జరిగింది. ఈ దాడిని చూసిన తెలుసుకున్నటువంటి దగ్గరే ఉండి చూసినటువంటి రైతులంతా కూడా ఒక్కసారిగా వచ్చి ఆ దాడి చేసినటువంటి బీజేపీ గుండాలను చితకబాడడం జరిగింది. దాంతో పాటు ఎంపీ అరవింద్ ను కూడా అక్కడి నుంచి వెళ్ళగొట్టారు. ఆయన కాన్వాయ్ ను దాదాపు 1/2 కిలోమీటర్ వరకు కూడా వెంబడించి తరిమినటువంటి సందర్భం ఉంది. పసుపు రైతులు చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నోసార్లు ఎంపీ అరవింద్ ను స్పష్టత కోరాము, పసుపు బోర్డు ఏర్పాటు చేయాలి, లేదంటే రాజీనామా చేసి తమతో పాటు
ఉద్యమంలో పాల్గొనాలి అని చెప్పి వాళ్ళు మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖం చాటేస్తూ స్పైస్ బోర్డ్ అంటూ మాట మారుస్తూ ఉన్న నేపథ్యంలో రైతులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆయనకు రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు పెట్టుకున్నటువంటి ఆయన పర్యటనను పూర్తిగా రద్దు చేసుకుని అర్ధాంతరంగా వెళ్లిపోవాల్సి వచ్చింది. పసుపు రైతులు మాత్రం తమపై దాడి చేసిన వారిని వెంటనే శిక్షించాలని చెప్పి వీళ్ళు గగ్గుపల్లిని బైఠాయించి ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద రైతుల సెగతో ఎంపీ అరవింద్ గగ్గుపల్లి నుంచి ఎంబడే తన కాన్వాయ్ని వెనుకదిరిగి ఆర్మూర్ వైపు వెళ్లిపోవడం జరిగింది సునీత. రైట్ దివాకర్, థ్యాంక్ యూ.